తూర్పుగోదావరి జిల్లా మండపేటలో రాయవరం మండలంలో కరోనా బాధిత కుటుంబాలకు పౌష్టికాహార కిట్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి వైఆర్కే పరమహంస వీటిని అందించారు. గత నెల 18 నుండి ఇప్పటి వరకు రాయవరం మండలంలో 392 పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశామన్నారు పరమహంస. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆసుపత్రిలో బెడ్స్ లేకపోవడంతో చాలా మంది బాధితులు హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారన్నారు. కావున వారికి పౌష్టికాహార కిట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ కర్రి వెంకట రామకృష్ణారెడ్డి, రాయవరం మాజీ సర్పంచ్ పాలింగి చిన్నబాబు, మాజీ ఎంపీటీసీ సభ్యులు పిల్లి గణేష్ తదితరులు సహాయ సహకారాలు అందించారు. మరి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, మరి అదే రకంగా మరి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొంది పరిపూర్ణమైన ఆరోగ్యంతో మరి ఉండి ప్రస్తుతం మరి హైదరాబాద్లోనే హోమ్ క్వారంటైన్లో ఉండడం జరిగింది. మరి ఈ మండపాటి నియోజకవర్గ ప్రజల ఆశీస్సుల వల్లే ఈరోజున మన శాసనసభ్యుడు మనకి మరి ఆరోగ్యవంతంగా ఉన్నాడని చెప్పేసి, మీ అందరి ఆశీస్సులే మన శాసనసభ్యుని రక్షించాయని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తున్నాం. మరి అందులో భాగంగానే ఈ రోజున మరి మానవతావాది అయినటువంటి మానవత్వం ఉద్భవించినటువంటి శ్రీ జోగేశ్వరరావు గారు ఈ మండపాట నియోజకవర్గ ప్రజలందరికీ ఆశీస్సులన్నీ నాకు దక్కిన మూలంగా వీరందరికీ ఏదో ఒకటి చేయాలి. మండపాట నియోజకవర్గ ప్రజలందరికీ ఆశీస్సులన్నీ నల్లే ఈరోజున మన శాసనసభ్యుడు మనకి మరి ఆరోగ్యవంతంగా ఉన్నాడని చెప్పేసి, మీ అందరి ఆశీస్సులే మన శాసనసభ్యుని రక్షించాయని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తున్నాం. గుంటూరు జిల్లా బాపట్ల